అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి చేతులు కలిపేశాయి. అక్కడే కాదు, రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నాయకులు ఇరు పార్టీలు ఏకమయ్యి అన్ని రకాల దందాలకు తెరలేపినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది ఆనవాయితీగా వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విపక్ష నేతతో కలిసి సమన్వయం చేసుకుని ఇసుక దందా సాగించడం అక్కడ ప్రత్యేకం. గతంలో చెర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన సమయంలో కూడా విపక్షంలో ఉన్న బండారు సత్యానందరావుతో కలిసి ఇసుక ర్యాంపుల నిర్వహణ సాగించిన చరిత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా ఉండడంతో చెర్ల జగ్గిరెడ్డి ఆయన అనుచరులకు కూడా ఇసుక దందాలో భాగస్వామ్యం కల్పించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇరుపక్షాలు ఏకమయ్యి ఇసుక వ్యవహారాల్లో పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక కొరత కారణంగా ఇప్పటికే చాలామంది బ్లాక్ మార్కెట్ ఆశ్రయించాల్సి వస్తుంది. బ్లాక్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఉచిత ఇసుక పేరుకే అన్నట్టుగా మారిపోయింది. బ్లాక్ మార్కెట్లో అధిక ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయలేని అనేక మంది నిర్మాణాలు ఆపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగం గాడిలో పడలేదు. చాలా తీవ్రంగా సతమతమవుతోంది. ఇలాంటి దశలో ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం నిధుల కింద సీసీ రోడ్లు వేయాలన్నటువంటి పల్లె పండగ కార్యక్రమానికి కూడా ఇసుక సమస్య ఏర్పడింది. పల్లె పండగలో చేపట్టాల్సిన పనులకు కూడా ఇసుక లేకపోవడంతో అనేక చోట్ల కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఇలాంటి ఇసుక సమస్య తీవ్రంగా ఉన్న దశలో రెండు పార్టీలు ఏకమయ్యి ఇసుక వ్యవహారాలు సాగించడం అన్నది ఆసక్తికర అంశం. కేవలం ఇసుకే కాదు, అన్ని విషయాల్లోనూ ఉమ్మడిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఇరు పార్టీల శ్రేణుల్లోనూ వినిపిస్తుంది. పైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా ఆ ఇద్దరు నేతలు ఒక్కటేనన్న అభిప్రాయానికి వస్తున్నారు. దాంతో ఎవరు అధికారంలో ఉన్న రెండో వారిని పూర్తిగా సహకరించుకుంటూ ఇద్దరు సమన్వయంతో అన్ని దందాల్లోనూ వాటాలు పంచుకునే రీతిలో సాగుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేతలు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. వాటిని ససేమిరా, మేము అసలు ఎవరితోనూ చేతులు కలపలేదన్నట్టుగా ఇరు పార్టీల నేతలు పైకి చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఉమ్మడి నిర్ణయాలతోనే ఈ వ్యవహారం అంతా సాగిస్తున్నారన్న అభిప్రాయం కొత్తపేట వాసుల్లో కూడై కూస్తోంది. మరి ఎంతవరకు వాస్తవం? ఇరు పార్టీ నేతలు కలిసి సాగిస్తున్నటువంటి ఈ దందాలకు ఏమైనా బ్రేక్ పడతాయా? ప్రజలకు ఏమైనా కాసింత ఉపశమనం దక్కుతుందా? ఇసుక లిక్కరు లాంటి వ్యవహారాల్లో సాగుతున్నటువంటి మాఫియా వ్యవహారాలకు ముగింపు పలికేది ఎన్నడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.